మరి మీ మాటల ద్వారా ఆ దృశ్యాన్ని ఒకసారి ఆవిష్కరించినందుకు ధన్యవాదాలు అండి ఎస్ కమాండర్ గారు మరి శ్రీనివాస గారు మరి మీ గురించి పరిచయ వ్యాఖ్యాలు ముందుగా ఓకే నేను నేవీలో నైన్టీన్ ఎయిటీ నా ఎంఫిల్ అయిపోయిన తర్వాత చేరాను కమిషన్ ఇన్ టు ఇండియన్ నేవీ ఎడ్యుకేషన్ బ్రాంచ్ అయితే నేవీలో చేరడానికి మోటివేషన్ ఏంటిదంటే నైన్టీన్ సెవెంటీ వన్ మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు సెవెంటీ వన్ వార్ అనేది ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ తర్వాత చదువు అయిపోయింది కాలక్రమం లోపల ఎంఫిల్ చేయడం జరిగింది నైన్టీన్ ఎయిటీ లోపల కమిషన్ ఇటు నేవీ ఓకే నేవల్ అకాడమీలో ట్రైనింగ్ తర్వాత మా ట్రైనింగ్ దాదాపు వన్ ఇయర్ అది నేను జరిగింది ఎడ్యుకేషన్ బ్రాంచ్ ఎడ్యుకేషన్ బ్రాంచ్ యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటిదంటే ట్రైనింగ్ అనమాట ఓకే వివిధ ఆఫీసర్స్కి నావికులకి నేను ముందు బేసిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ చిల్గాకి వెళ్ళాను ఆ తర్వాత ఒక మంచి దాన్ని ఏమంటామంటే టాక్టికల్ యూనిట్ ఓకే అనేది ఇంటెక్ అనే ఒక టాక్టికల్ యూనిట్ ఇండియన్ నేవీ టాక్టికల్ ఎవాల్యూషన్ గ్రూప్ అని అందులో చేరి అక్కడ సేవ చేసిన తర్వాత మళ్ళీ కొచ్చిని వెళ్ళి అక్కడ యాంటీ సంబరిన్ వార్ఫేర్ లోపల ప్రత్యేక శిక్షణ పొంది అని అంటే స్పెషలైజ్డ్ అయిన్ యాంటీ సంబరింగ్ వార్ఫేర్ ఆ తర్వాత అంటే జలంధర్గాములో ఉండి జలంతర్గాములకి వ్యతిరేకంగా పోరాట విధానం ఓకే అంటే ఇప్పుడు జలాంతర్గామి అనేది చాలా పవర్ఫుల్ ప్లాట్ఫామ్ ఓకే దాన్ని కనిపెట్టడం అంటే అది చిన్న విషయం కాదు దానికి ఒక స్పెషల్ షిప్స్ ఉంటాయి దాన్ని కనిపెట్టే యంత్రం పేరు సోనార్ అంటాం ఓకే అట్మాస్ఫియర్ ర్యాడార్ ఎట్లాగో సోనార్ అనేది నీటిలో ఆ విధంగా కనిపెట్టే ప్రయత్నం చేస్తుంది తర్వాత దాన్ని వెపన్స్ ఏమంటామంటే టార్పిడోస్ యాంటీసన్ రాకెట్స్ ఇవి ఉంటాయి తర్వాత నేను చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో పనిచేశాను ఐ వాజ్ ఏ ట్రైనర్ ఐ వాజ్ ట్రైన్ టు బి ట్రైనర్ అంటే మాస్టర్ ట్రైనర్ అనమాట ఆ విధంగా బయట నో నేవీ లోపల వీధ ఓకే నేవీ లోపల నేవల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ టెక్నాలజీ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది ఐ స్పెషలైజ్డ్ దేర్ తర్వాత నేవీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్ లోపల ఐ లెఫ్ట్ నేవీ వాలంటర్లీ తర్వాత నేను సికింద్రాబాద్కి వచ్చి సెటిల్డ్ హియర్ అప్పుడు భారతీయ విద్యాభవన్ సైనిక్పురిలో రామకృష్ణ విద్యాలయ లోపల ఐ వాజ్ ప్రిన్సిపల్ అక్కడ సెవెన్ ఇయర్స్ పనిచేసాను అదొక మంచి ఆపర్చునిటీ యంగ్స్టర్స్ని ఏ విధంగా గ్రూమ్ చేయాలి వాళ్ళ అంబిషన్స్ ఏమిటి వాళ్ళ పేరెంట్స్ యొక్క ఆస్పిరేషన్స్ ఏమిటి అనే విషయం కూడా చాలా ముఖ్యమైన విషయం ఎంగేజ్ లోపల ఆ తర్వాత లోపల నేను బిలాస్పూర్ లోపల జైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేశాను తర్వాత కడప హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేశాను ఆ తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ లోపల హైదరాబాద్ తిరిగి వచ్చి అపోలో మెడ్ స్కిల్స్లో జూబ్లీస్లో ఉంది అది అది అపోలో గ్రూప్కి సిస్టర్ కంసన్ అక్కడ ట్రైనింగ్ అండ్ క్వాలిటీకి ఐ వాజ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఈ కరోనా సందర్భంలోపల ఈ ట్రైనింగ్ కూడా కొంచెం గుంటుపడింది ఎందుకంటే ఇవన్నీ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆ తర్వాత నుంచి నేను బీకెమే ఫ్రీ ఇప్పుడు నేను ఎక్కువ చేసిన పనులు ఏంటంటే ఈ పూర్వీ సైనిక్ అసోసియేషన్కి ఆంధ్రప్రదేశ్ నేను కడపలో కూడా ఉన్నాను విశాఖపట్నం కొంతకాలం పనిచేస్తాను కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను మన సంస్థకే అధ్యక్షుడి అక్కడ ఉండేది హైదరాబాద్లోనే కానీ ఆ సంస్థకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను అధ్యక్షుడిని అయితే ఇక్కడ ప్రధానంగా రంగనాయకులు గారు చెప్పినట్టుగా ఈ మాజీ సైనికులు సర్వీస్ని బయటకు వచ్చిన తర్వాత ఈ సివిల్ సొసైటీలు ఎట్లా ఇమ్మడాలి అనేది ఒక అసలు నిజంగా అసలే వచ్చినక్కడ వార్ఫేర్ మధ్యలో ప్లస్ ఒక వార్స్ విషయంలో కానీ ట్రైనింగ్ విషయంలో కానీ రకరకాల అనుభవాలు వాళ్ళంతా పొందాలనుకుంటే సో జనరల్గా మరి జనరల్ పబ్లిక్గా సివిల్ సర్వ అండ్ ఒక సివిలియన్గా మళ్ళీ ఇది సమాజానికి వచ్చిన తర్వాత ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది మీకు ఓకే ఇక్కడ రెండు విషయాలండి సర్వీస్ లోపల దే హైలీ డిసిప్లైన్డ్ ప్రొఫెషన్ నెంబర్ వన్ అంటే దే ఆర్ హైలీ రిలయబుల్ పీపుల్ దే ఆర్ టాస్క్ ఓరియంటెడ్ దే ఆర్ కమిటెడ్ పీపుల్ దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ అయితే అక్కడ సర్వీస్లో వాళ్ళ ట్రైనింగ్ ఏంటిదంటే ఇట్ ఇస్ ఆల్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఓరియంటెడ్ అంటే ఎక్విప్మెంట్ ఓరియంటెడ్ అవి సివిల్ లైఫ్లో అవి ఉండవు ఇంజనీర్స్ ఉన్నా కూడా ఆ షిప్ ఇంజనీరింగ్ ఉంటుంది వెపన్ సిస్టమ్స్ ఉంటాయి మోస్ట్లీ అయితే బయటకు వచ్చిన తర్వాత కొంత ఓరియంటేషన్ తర్వాత ఎక్కడికి వెళ్ళినా కానీ దేవిల్ డూ వండర్స్ అయితే దురదృష్టకరమైన విషయం ఏంటిదంటే బయట సివిల్ లైఫ్ లోపల ఈ గవర్నమెంట్ ఆఫ్ కోర్స్ కొంత మూడు శాతము నాలుగు శాతం కొంత రిజర్వేషన్ ఉంది చాలామంది బయటకు వచ్చిన తర్వాత ఏజ్ పర్మిట్ చేస్తే దే జాయిన్ బ్యాంకింగ్ సెక్టర్ కంప్లీట్ ఎగ్జామ్స్ రేసి దే ఆర్ పీపుల్ బికమ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆల్సో అట్లాంటివి ఉన్నాయి కానీ చాలా వరకు ఈ పొటెన్షియల్ యూత్ని అంటే మిడిల్ ఏజ్ గ్రూప్ అనమాట మిడిల్ లీడర్షిప్ని బయట సొసైటీ యూజ్ చేయలేకపోతుంది కార్పొరేట్ సెక్టర్స్ అదొక విషయం మా సంస్థ కూడా దీన్ని ఫోకస్ చేసి వీళ్ళకి విధమైన ట్రైనింగ్ ఇవ్వాలి ఎట్లాంటి అపర్చునిటీ కల్పించాలి అదొక అంశం రెండవది ఈ వార్ విడోస్తున్నారండి యంగ్ ఏజ్ లోపల చాలామంది ప్రాణాలు కోల్పోతారు వాళ్ళ కుటుంబాలు దెరీ యంగ్ చిల్డ్రన్ స్మాల్ చిల్డ్రన్ ఆర్ యంగ్ లేడీస్ వాళ్ళ ఉపాధి ఎట్లాగా వాళ్ళకి వచ్చే పెన్షన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ యొక్క హౌసింగ్ ఒక ప్రాబ్లం రీసెటిల్మెంట్ ఈ అన్ని విషయాలు కూడా మా సంస్థ కేంద్రీకరించి వాటిని పరిష్కరించే మార్గం కోసం వాలంటీర్గా మేమంతా పనిచేస్తున్నాం ఇక్కడ ఓకే అయితే ఈ ఈ క్రమం లోపల నా రోల్ ఏంటిదంటే ఒక లీడర్షిప్ ట్రైనింగ్ మన దేశంలో పరిస్థితులు బాగుపడాలి అంటే చట్ట సభల లోపల ఈ ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఉండాలి ఓకే ఉండాలంటే ఎట్లాగా వాళ్ళు కంటెస్ట్ చేయాలి గెలవాలి కానీ ఈ రాజకీయ వాతావరణం అనేది సర్వీస్ లోపల ఎక్కడ ఉండదు బయటకు వచ్చేప్పటికి ఆల్రెడీ దే లాట్ ఆఫ్ గ్యాప్ అనమాట

అయితే ఇది కేవలం ఎక్సరిస్మెన్కే కాదు నా స్కీమ్ అనేది ఈ యూత్ కూడా పనికి వస్తుంది ఓకే సివిల్ లైఫ్లో సమ్ యంగ్ యాస్పిరెంట్ పొలిటీషియన్స్ అనుకోండి సంబడీ వాన్స్ టు టేక్ అప్ పాలిటిషిన్ పాలిటిక్స్ యాత్ అ క్యారియర్ ఎందుకంటే ఇట్ నాంటే క్యాజువల్ జాబ్ ఇండియన్ డెమోక్రసీ స్ట్రాంగ్ ఎప్పుడు ఉంటుందంటే చట్టసభ లోపల విద్యావంతులు ప్రజలకి సేవ చేయాలని వాళ్ళు చాలామంది ఉండి విషయాలని సరిగా అవగాహన చేసుకుని తగిన చట్టాన్ని చేయడము పనిక్రాంచడానికి తీయడము ఇట్లాంటివి చేసినప్పుడే జరుగుతుంది లేకపోతే చూడండి మనతో పాటు స్వాతంత్రం వచ్చిన దేశాలకి జపాన్ కానివ్వండి జర్మనీ వీటితో పోల్చిస్తే మనం ఇంకా వెనుకబడే ఉన్నాం మనకంటే ఎక్కువ జనాభా ఉన్న చైనా కంటే కూడా మనం చాలా విషయంలో కొంచెం వెనుకబడి ఉన్నాం కొన్నిట్లో ఓకే విఆర్ ఫార్ హెడ్ ఆఫ్ దెమ్ బట్ ఓవరాల్గా చూసుకుంటే పరిస్థితి ఇంతకంటే బాగుండొచ్చు ఇందులోపల ప్రధాన పాత్ర ఎవరిది అంటే నా ఉద్దేశ పాలిటీషియన్స్ ఎందుకు పాలిటీషన్ అంటున్నానంటే శాసనసభ పార్లమెంట్ ఇవి కదా చట్టాలు చేసేది వాళ్ళు చేసిన దాన్ని బ్యూరోక్రాట్స్ వీళ్ళందరూ ఇంప్లిమెంట్ అనమాట అయితే వాళ్ళు ఎంత వివేకం ఉంది అనేది ఇంపార్టెంట్ ఓకే చేయగలుగుతున్నారా లేదనేది ఇంపార్టెంట్ అంతేకాదు ఒక్కోసారి సరైన పని చేయాలంటే కూడా ధైర్యం కావాలి సాహసం కావాలి ప్రజల లోపల ఒక విశ్వాసాన్ని ఏర్పరచుకోవాలి లేకపోతే మనం చూస్తున్నాం కదా ఎన్నోసార్లు మధ్యంతర ఎన్నికలు జరిగినాయి ఒక ఆరు సంవత్సరాల లోపల ఐదు పనిమిషన్ ఉన్నటువంటి సంఘటన కూడా జరిగింది రాష్ట్రాల లోపల తరచు ముఖ్యమంత్రి మారుతున్న సన్నివేశాలు సంఘటనలు మనం చూసాం ఓకే అయితే ఈ ఫోకస్ని పెట్టుకొని ఒక యూత్కి యూత్ ఎందుకు అంటున్నారంటే సీనియర్స్ ఆల్రెడీ ఇన్ పాలిటిక్స్ వాళ్ళని మనం మార్చలేము నేను మార్చలేను రైట్ ఓకే ఇంకా వాళ్ళ నుంచి నేర్చుకుని ఏ విధంగా వీళ్ళు చేయకూడదు ఏ విధంగా చేయాలనే విషయాన్ని నేను బహుశా నా ప్రోగ్రామ్లో వెళ్ళాను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ And for more videos, please subscribe to our channel.